చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గ్రామాన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో 150 విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలందరి సమక్షంలో మహానేత సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడి నుంచి వైఎస్ఆర్ విగ్రహాలను చిత్తూరు జిల్లా చంద్రగిరికి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చంద్రకాంత్ నుండి తెలుసుకున్నాం. చంద్రకాంత్, వైఎస్ విగ్రహాల దగ్గర సంస్మరణ కార్యక్రమం ఎలా సాగుతోంది? ప్రస్తుతం పూర్తి వివరాలు చెప్పండి. రాజు, ప్రతి పేదవాడి గుండెల్లో కూడా తిరగని ముద్ర వేసుకున్న దివంగత నేత రాజశేఖర రెడ్డికి సంబంధించి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం అంతా కూడా కోలాహలంగా జరుగుతుంది. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. మొత్తం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొత్తం కూడా అందరూ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి అందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక చంద్రగిరి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన విగ్రహాలు ఏర్పాటు చేయాలనే ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానిక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇనిషియేటివ్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాలన్నింటినీ కూడా అనేక ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ పూజ కార్యక్రమాల అనంతరం వీటిని అన్నింటినీ కూడా చంద్రగిరి తరలించబోతున్నారు. రాజు, రైట్, చంద్రకాంత్, థ్యాంక్ యూ.